రైతుల సమస్యలను రాజకీయం చేయొద్దు, భూమి సమస్యలపై వైసీపీ నాయకులు ఎటువంటి జోక్యం లేదు అంటున్నా బత్తినా చిన్ని నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు కావలసిన ఎకరం 70 సెంట్ల భూమి నాకు అప్పజెప్పాలని అధికారులను కోరుతున్న చిన్ని, అది పూర్వం నుండి వస్తున్న ఆస్తి మాత్రమే అని, దీనికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయని, మీరు ఎవరిని తీసుకువచ్చినా నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ల ప్రకారం సర్వే చేయించి నా భూమిని నాకు అప్పజెప్పవలసిందిగా అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో బొండ చందు, వాక నరసింహారావు, తూలూరి గంగరాజు, కన్నబత్తుల గణేషు, కేసన యేసు, బొమ్మతి యేసు, మామిడిపల్లి వీరభద్రం, తాటికొండ ప్రసాద్, కోడి నాగుల వెంకటేష్లు తదితరులు రైతులు పాల్గొన్నారు. నా చెట్లు ఎందుకు కూడా మేము ఆపేవండి, ఆపితే సర్వే పెట్టి ఎవరి పత్రాలు తీసుకొచ్చుతామని సర్వే పెట్టిస్తాను తీసుకెళ్ళాడు. మీ సేవ బాలాజీ మీ సేవ అక్కడికి వెళ్ళి సర్వే పెట్టాం, ఇద్దరం డబ్బులు కట్టాం, ఇద్దరం కలిసి ఇద్దరం కడితే అతను ఏమన్నాడంటే ఇద్దరిలో ఒకళ్ళ పేరే పెట్టుకోవాలమ్మా, ఇద్దరు పేర్లు పెడతాం కుదరదు, ఒకళ్ళ పేరు చెప్పండి అన్నాడు. అతను ఏమన్నా అతని పేరే రాయించాడండి, బత్సూర్యరావు పేరు రాయించాడు. పేరు రాసాక వాళ్ళు 15 రోజులకి కొలతకు వస్తారా మీరు ఎలా అన్నారు. 15 రోజులు చెట్లు అట్టిపోయాడండి, నరికిన చెట్లు. అదే చెట్లు ఎందుకు అట్టిపోయానాయంటే చెట్లు ఆలోచన ఎంత అయితే అంత నిచ్చేతనని, నాకు ఇంటి పళ్ళు ఆగిపోయింది తమ్ముడు, ఆ చెట్లు పట్టిపోతున్నాను నేను, ఎంత ఆలోచన అయితే అంత కట్టేస్తాను నేను, నాకు వస్తే నేను తీసుకుంటాను, నీకు వస్తే నీకు డబ్బులు అప్పచెప్తాను అన్నాడు. యాలివేషన్ కాబట్టి బతికి అన్నగాన్ని తీసుకొచ్చి చెప్తాను అనుకుంటే ఆడు యాలివేషన్ కట్టాడు, ఎంత చేస్తాయి అన్నాడు, 30 వేలు చేస్తాయి అన్నయ్య, ఇద్దరికైనా ఎవరికైనా మాకు అని చెప్పాడు. దానికి ఓకే అని పట్టుకెళ్ళిపోయాడు చెట్లు అతను. ఓకే పోయి 15 రోజులకి సర్వేర్ గారు వచ్చారండి, సర్వే చేస్తాను భూమిని సర్వే చేశారండి, మొత్తం అంతా 4 నెంబర్ మొత్తం సర్వే చేశారు. సర్వే చేసి మా ఇద్దరిదేనే ఎవరి డాక్యుమెంట్లు ఉన్నాయో అలా ఎవరెవరి కాగితాలు ఏమన్నాయి తెచ్చుకోమన్నారండి అతను. మా కాగితాలు మేము ఇచ్చాం, అతని కాగితాలు అతను ఇచ్చాడండి. అతనికి 1 62 కొన్నదే నేను పాస్ పుస్తకం ఇచ్చాడండి జిరాక్స్, నా పాస్ పుస్తకం జిరాక్స్ మేము ఇచ్చాడు. మాది 1 70 అండి, 1 70 నాది 85 అండి, మా చిన్నాన్నగారి 85 అండి, సూర్యారావు అండి అది పాస్ పుస్తకం. అప్పటికి మా అక్కగారి పేరు ఉండేదండి, కుప్పిశెట్టి సూర్యకుమార్ గారి పేరు, ఇదిగోండి ఒక డాక్యుమెంట్ అండి. చెప్పండి మళ్ళీ ఆయన సర్వే చేసిన ఆయన బాబు వారం రోజుల్లో రిపోర్ట్లు ఇస్తాం, మీరు అదే కంప్యూటర్లో సెక్షన్ చేసి చేసి పెట్టి మీకు చెప్తామమ్మా వెళ్ళిపోండి ఇద్దరు అన్నారు. ఇద్దరు వెళ్ళిపోయాక అతను మళ్ళీ నాకు కాయింత ఇచ్చి అతనికి ఒక కాయింత ఇచ్చి 10 మందితో ఇద్దరు సంతకం చేయించారండి, ఒక వీళ్ళని దీంట్లో కూడా రాశారండి, ఒక వీళ్ళు సంతకం చేయించారండి, చేయించుకొచ్చాక నేను పంచుతాను, ఎవరికి వచ్చినా ఎవరో తప్పమని మీరు ఇద్దరు దెబ్బలాడుకోకూడదు, దెబ్బలాడుకోకుండా ఏకాశులు ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను కొత్తానికి వస్తాను అండి. సరే అన్నామండి ఇద్దరు ఇద్దరు కాయింతలు రాయించుకొచ్చాం, ఇంకా సంతకాలు చేసిన పెద్దలు కూడా ఉన్నారండి, ఇదిగోండి పెద్దల సంతకాలు మండలం వెస్ట్ గానుగూడెం బత్సూర్యారావు గారు అచ్చన్న తండ్రి పేరు, మరి బత్నేర భద్రా గారు తండ్రి పేరు వెంకట్రావు, ఇద్దరు ఇచ్చిన ఒప్పన్న పత్రం అండి ఇద్దరు. తమరు మా పొలంలో కొలిచినారు, తమరు కొలిచిన కాలం నుండి ఇద్దరు మరియు సరిగ్గా ప్రింట్ అవ్వట్లేదు అన్న వచ్చాడు, 5 రోజుల తర్వాత వచ్చాడు, ఇద్దరితో సంతకం చేయించుకున్నాక అప్పుడు సర్వే చేశాడు, సర్వే చేసి అతని భూమిని అంత దగ్గర తీసాడు. అక్కడి నుంచి అప్పుడు నా పైన ఉన్న 50 సెట్లు ఎత్తిగాడు కదా, అంతకంటే నాకు ఆ కిందకు వచ్చింది అప్పుడు భూమి. అక్కడ దాకా కొలితే అతని భూమి సరిపోతుంది, అక్కడి నుంచి కొలితే నా భూమి సరిపోతుంది, ఇద్దరిదే చెరుకు భూమి ఇద్దరికి సరిపోతుంది, ఇద్దరికి సరిపోయింది. అలాగే అతను రాళ్ళు అక్కడ రాయలు వేయించేసాడు ఆయన సర్వేర్ గారు, ఏం చేసి అతను వెళ్ళిపోయాడు, మళ్ళీ 5 సంతకాలు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక అతను బాగానే ఉన్నాడు ఒక 2 3 నెలలు దాకా. చెట్లు మీరు ఎంట్లోకి వచ్చినప్పుడు చెట్లు చెట్లు నాకు ఆ డబ్బులు మరి నీకు ఇవ్వాలి, ఇవ్వలేదు డబ్బులు అడిగాను, అదే ఇవ్వాలి కదా మరి ధర్మ ప్రకారం అడిగితే అప్పుడే కాదు చూద్దరు చూద్దరు అన్నాడు. అదే మామిడి మొక్కలు వరుస కూడా మా దాంట్లోకి వచ్చింది, మామిడికాయలు కూడా మేము కోసుకున్నాం, అనే మరి మామిడి చెట్లు వచ్చినాయి కదా అవి మేము వేయలేదు కదా, నువ్వు పూటేసుకుంటానో పూటేసుకో, నేను ఏదైతే వేసుకుంటానో తమ్మలు సర్వే వేస్తాం, 4 తంబలరాలు వేస్తాను చెట్లు మాకు వచ్చినాయి దాంట్లో అన్నాడు. ఓకే అయిపోయింది, ఆ 3 నెలలు 4 నెలలు తీసుకున్నాను కొన్నా తెల్దాం, ఎవరో భూమి ఆడికి వస్తుంది అన్నారంట, రోళ్ళు బిగ్గారు అండి సర్వేర్ గారు వేసిన రాళ్ళు, ఈ సర్వేర్ గారు వేసిన రాళ్ళు గండి గోపిని ఈ బత్తి సూర్యరావు గారు వాళ్ళని మన వాళ్ళని
గండి గోపి కొలత పెట్టించాడు. ఇంకా ఆయన సంతకం కూడా ఉందండి దీంట్లో. ఇదిగోండి గండి గోపి సంతకం, ఇదిగోండి గండి గోపాలకృష్ణ అండి. ఇద్దరు ఇద్దరు సంతకాలు చేసుకుని చేసుకున్నాయండి సంతకాలు కూడా. ఇదిగోనండి అందరూ కూడా చెట్లు ఇవ్వడు కదా అప్పుడే తేడా ఉంటేనే. అలాగే వేసాడు చల్లారా గారు మళ్ళీ రెండు సార్లు కొలిపించాడు. మళ్ళీ చూడొకసారి ఎంత తేడా ఉంది కదండి అన్నారు. రెండు సార్లు ఎన్ని సార్లు చూసినా అక్కడికి వచ్చింది అన్న సార్. ఇక ఏమన్నా ఉంటే చూడండి అన్నారు. సరే రాళ్ళు పీకేశాడు. మూడు నెలల తర్వాత రాళ్ళు పీకేశాడు. మూడు నెలల తర్వాత రాళ్ళు పీకేస్తే నేను కంప్లీట్ ఇచ్చాడు. రాళ్ళు ఎంత పీకేసి అన్నయ్య గోపానే అన్నారు. అలాగంటే ఇప్పుడు మాకు వస్తుంది అంటున్నారు తమ్ముడు. దాని గురించి నాకు వేమ కలిగినాను అనే వస్తే నువ్వు రాళ్ళు పీకివలసిన పని ఉన్నానయ్య. నీకు ఎక్కడ పడితే అక్కడ చేంజ్ చేసుకో. సర్వే గారిని తీసుకొచ్చి నువ్వు ఎక్కడికి వేసి నాకు ఏదైనా ఇబ్బంది లేదు కానీ రాళ్ళు పెట్టకూడదు కదా అనయ్య. నువ్వు నాది ఎదురుకుండా పెట్టి ఆ సర్వేర్ గారిని ఎట్టి మళ్ళీ కొలిపించుకో. నాకు నీకు పైకి వచ్చినప్పుకో చేసుకో మార్చేసుకో. అక్కడి నుంచి నా భూమి అప్పు చెప్పమను. నీ భూమి ఎంత ఉందో అంతా నీకు అప్పు చెప్పించుకో. నా భూమి ఎంత వచ్చిందో నాకు అప్పు చెప్పమను. ఏ విధమైన ఇబ్బంది లేదు కానీ నువ్వు పేకూడదు కదా అనయ్య. అన్న పేకూడదు అంటే అలా కదనయ్య తమ్ముడు. నేను జిల్లా సర్వేర్ గారి దగ్గరికి వెళ్ళాను. నేనే అప్లై చేశాను కాబట్టి నేను వెళ్ళి అప్లై చేయకూడదంటే అక్కడికి అప్లికేషన్కే. నువ్వు అప్లై చేయాలంటే నువ్వు అప్లై చేస్తావా నాకు అన్న అని నేను ఎందుకు అప్లై చేస్తున్నానయ్యా. ఇద్దరు ఆడది పొలిచిందే కదా. నువ్వు అప్లై చేయి మళ్ళీ నేను వెళ్ళానండి. నేను అప్లై చేయనున్నాయా అన్నాను. అది గురించి రాళ్ళు పీకేశాను నేను అన్నాడు. రాళ్ళు పీకేసినట్టు కేసు పెట్టాను పోలీసులు గిరిగొని అయ్యాడు పెట్టిన కేసు. ఎందుకంటే మాకు డేట్ వచ్చింది అనుకోండి మాకు కూడా క్లారిటీగా అర్థమవుద్దని కోర్టుకెళ్ళిపోమన్నారు. దాని సమయం చూడండి ఒకసారి చూడండి సార్ చేసి ఇచ్చింది అనమాట. బతుకురా అన్నది తీసుకెళ్ళిపో కోర్టుకెళ్ళిపో కోర్టులో తేలుతురా అన్నది. కోర్టులో పెట్టుకోండి కోర్టులో పెడితే ఇక సెక్షన్ వేసి నువ్వు మనకి పంపించారండి. ఎస్ఐ గారిని సాయిసీట్లు వేయమని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది. సాయిసీట్లు ఎక్కమనే పంపి ఎంక్వైరీ చేయమని ఏఎస్ఐ గారికి ఇచ్చారండి. ఏఎస్ఐ గారు ఎంక్వైరీ చేశారండి. ఎంక్వైరీ కోసం వచ్చి మా ఇంటి వచ్చి అడిగారండి ఏ కింద అన్నారా ఇలా ఎలా చేశారు సార్ ఇలా మా చర్చిని అడిగేశారండి ఇలా తమ్మలు వేసి తిక్కేశారు దాని మొత్తం చేయండి అన్నాను. మరి 30,000 ఇస్తాను అన్న చెప్పలేదు. ఇవ్వలేదు కదా సార్ ఇంకా అడిగాము తాతాజీ అడిగారండి. తర్వాత మళ్ళీ కొంచెం గొడవలు ఉంది కదా గొడవలు ఉంటే ఇంకెవ్వలేదు. క్లియర్ అయిపోతే సరిపోను. క్లియర్ అవ్వడం మీద నువ్వు చెట్టు నీ బండి మీద కదా పట్టుకెళ్ళాను అండ్ ఈ బండి మీద కేసు ఏడుతున్నాడంటే ఆడే అడిగాడు. లేదు వస్తుంది మాకు వస్తుంది తేలుతామని అలా గట్టి కూర్చున్నాడు. ఇవ్వలేదు ఇంకా ఆ డబ్బులు ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయన కూర్చోరండి ఎవరో టీ రాజకీయ గారు పంపించారటండి. ఈయన ఇంకా ఆ విధంగా కూర్చోండి ఆయన సర్వే రిపోర్ట్ ఇచ్చాడండి. ఈ విధంగా ఈ సాక్షిట్ పెట్టండి అన్నానని మీరు ఎంత అంటే కూర్చుకోండి నాకు ఏదైనా ఇబ్బంది లేదు. సాక్షిట్ పెట్టండి కోర్టులో కోర్టులో అదే అడుగుతారండి నాకు నాకు ఏదైనా ఎక్స్ట్రా కట్టినా వద్దు నా భూమి ఏదైతే అయితే మాత్రం నాకు ఇప్పించండి అని కోర్టు పంపించమన్నది. ఇప్పుడు కూడా ఆయన సాక్షిట్ పెట్టలేదండి. దీని నిమిత్తం ఏఎస్ఐ గారు దాసరి నాగేశ్వర గారు అండి. ఇప్పటికి కూడా దాస్ సత్యనారాయణ అండి టీఎస్ కోరుకుని ప్రోటీ చేసినండి ఆయనకి ఇచ్చింది గారు వచ్చినాడు. గడపగడ పోకరంలో ఎమ్మెల్యే గారిని అడిగారంట. నేను మాత్రం తిరుగుతున్నానండి నాకు ఆయన తల్లి నాకు ఇప్పించండి నాకు చేసి పెట్టలేదు మాకు. నాకైతే ఎమ్మెల్యే గారు చేస్తారో నాకు తెలియదండి. నాకు తెలియదండి. వాళ్ళు గడపగడ పోకరంలో వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారంటండి ఇలాగా మా భూమిని ఇలాగెలా మాది మాకు చెప్పించండి మాకు చేయండి కొలత పెట్టించండి అని అడిగారంటండి. అడిగితే ఆయన పంపినారని నాకు నోటీసులు ఇచ్చారండి కొలతకు రండి అండి. నోటీసులు వాళ్ళు వచ్చారండి కొలతకొచ్చి వెళ్ళిపోయారండి.
వెళ్ళిపోయి మళ్ళీ మూడు రోజుల కింద వచ్చాడండి ఆయన. పంచకన్న వెళ్ళిపోయి మేము పంచామని మొన్న వచ్చి గౌరవించాడండి. రండి అని మళ్ళీ గౌరవించాడండి. మొన్న వెళ్ళామండి, మొన్న వెళ్ళి కొలత వేసేటడికి వాళ్ళ 11:30 దాకా ఉన్నారండి. వాళ్ళు 11:30 తర్వాత ఈయన వచ్చే ముందు ఎక్కడికి వెళ్ళిపోయి వెళ్ళిపోయారండి. బద్ద అన్న అతను ఇంకొక అతను ఎవరు వచ్చారండి ఇద్దరు. ఈయనేమి కొలత మామూలు చేసుకున్నారండి. సరే మేము కొలత నోటీసులు ఇచ్చాం, మీరు నోటీసులు ఇచ్చినప్పుడు మా పని మేము చేసుకుంటామండి అందరు. మీరు ఏదైతే అది వేయండి, నాకు ఏమైనా ఇబ్బంది లేదండి అని నేను అక్కడే నుంచున్నానండి. ఆయన మొక్కలేసి అప్పు చెప్పాడండి, ఇది మీకు ఇట్లా యాజ్టీ ముందు సర్వేర్ గారు ఎక్కడికైతే వేసారో దానికి పోతే ఎదరికి వచ్చినాయండి, మా ఏపీకి వచ్చినాయండి. ఇంకైతే మా అంతవరకు ఉంటే అప్పుడు ఇక్కడికి వచ్చినాయండి పోతే. అంటే మళ్ళీ ఏం జెంట్లే అతనికి ఎక్కువ ఉందని రిపోర్ట్లు ఏదో తెచ్చారంటండి. 1:62కి ఎంత క్రితం కొలిచింది సర్వేర్ గారు కొలిచారండి. ఇప్పుడు ఎక్కడ డబ్బు ఉన్నదని కాగితాలు ఇచ్చారంటండి సర్వేర్ గారు, డాక్యుమెంట్ ఇచ్చారంటండి. ఆయన ఓటీ డబ్బే డాక్యుమెంట్ ఉన్నదండి, ఓటీ డబ్బే మీకు కొలాలండి అని ఓటీ డబ్బాకే మొక్కేసారండి. అక్కడి నుంచి నాకు కొలిచి అప్పు చెప్పండి సార్ అన్నాను. నాది ఓటీ డబ్బేనండి, నా ఓటీ డబ్బే నాకు అప్పు చెప్పండి అన్నామండి. అలా కానీ మొత్తం అందరినీ పెట్టుకోవాలండి మేము. ఇక్కడ డిస్ట్రిక్ కూడా మీ ఇద్దరిదే కాబట్టి మీ ఇద్దరికి చేస్తున్నామండి మేము. ఇతను దాంట్లో ఇప్పుడు 8 సెంట్లు ఉంది కాబట్టి 8 సెంట్లు తీసి అప్పు చెప్తున్నామండి మేము. మీ భూమి అయితే మొత్తం మీద ఎకరం 50 సెంట్లు వస్తుందండి, ఎకరం 70 సెంట్లు రాలేదండి. ఇప్పుడు అందరికీ 8 సెంట్లు వచ్చింది కాబట్టి 8 సెంట్లు అప్పు చెప్తున్నామండి అందరం. మరి మిగతాది ఎప్పుడు కొలుస్తారండి, మొత్తం అందరికీ నోటీసు ఇచ్చి కొలుస్తామండి మేము అని చెప్పారు. సర్లేండి అని వెళ్ళిపోయాము. వెళ్ళిపోయేటప్పటికి అతను వచ్చాడండి, మీ లేకుండా భూమి ఎంత కొలిచారండి అన్నారు. భూమి ఎంత కొలిచారంటే సరే అయితే రేపు పెట్టుకోమన్నాను. మళ్ళీ పోయిందండి ఇవాళ కాబట్టి రేపు లేకపోతే అందుకు ఎప్పుడు తీయకుంటే అన్న ఎంత కొలిచారు మీరు, మీకు కొలతకు రావు, మాకు ఏదో సంబంధం లేదు, మీరు ఎలా కొలిచినా నేను చెట్టు వేసి చచ్చిపోతాను నేను అని ఆరోగ్యం చేశాడండి. ఆరోగ్యం మీద మేము ఎవరు మాట్లాడలేదు, మేము ఆవిడ కొన్నాను. అంటే అతను కొలిచిన దానికి మాకు సంబంధం లేదు కదండి. ఆయన మాట్లాడుకున్నారు ఇద్దరు, నేను చెట్టు వేసుకుంటాను నేను అలా చేసుకుని చచ్చిపోతాను నేను, ఆ భూమి కానీ ఎంతకే ఊడదో నీ భూమి అన్నారు. ఎంతకే ఊడదో నీ భూమిని సరిపెట్టుకో, మీ భూమిని ఏ సర్వేర్తో తీసి తెచ్చుకుంటా కొలిపించుకో, అది తేడా వస్తే మా మీద కంప్లైంట్ పెట్టుకోను. నీ భూమి సారలేకపోతే మా మీద కంప్లైంట్ పెట్టు. నీ భూమికి సరిపోయింది కదా, సారలేదన్నారనుకో మళ్ళీ మా దగ్గర రా, నేను చేసి అప్పు చెప్తాం. నీ డాక్యుమెంట్లు ఏమైనా తెచ్చుకో, నాకు మాత్రం అకౌంట్ 70 సెంట్లకి ఇచ్చా. ఈ అకౌంట్ అంటే నాకు పొంతలు ఉన్నాయండి, పొంతలు అక్కట్టారు మా తాతల వాళ్ళని. ఆ పొంతలు భూమి ఎక్స్ట్రా ఉన్న పేరు ఉంటాయమ్మా, కొంతకి ఒరిజినల్ భూమికి సర్వే నెంబర్లో కలవమ్మ, కొంత సర్వే నెంబర్ కొంత ఉంటుంది, దీని సర్వే నెంబర్ దీనిదే తమ్ముడు, సర్వే నెంబర్లు వేరే ఉంటాయి, కొంత అన్నది కలదు, కొంత కలిపమన్నది ఉండదమ్మా అని చెప్పాడు. సబ్జెక్ట్ అతను ఉండవలసింది 1:62 కాదు, 1:70 అతనికి వచ్చింది, మీ 1:70 మీకు ఉంది, మధ్యలో కొంతలోకి వచ్చింది గొడవ కూడా కొంత కాదండి. వాటికి నేను ఎమ్మెల్యే గారిని కూడా నాకు ఇలా చేస్తాను, ఎమ్మెల్యే గారిని కూడా చేస్తాను కూడా నేను 5 సంవత్సరాలు చెప్పుకున్నాను కదా, 2016లో జరిగిందన్నా, 2020లోనే చెప్తుంది కదా అండి, అనే నాకు ఈ పని చేసి పెట్టాను నాకు అలా చేశారని అతను చేస్తారని మనకు తెలియదు. మన మామూలుగా నా ప్రొసీజర్లో నేను చేస్తున్నాను. ఎకరాలకి నీకు డాక్యుమెంట్ ఉంది కదా, నీకు ఉన్నదాన్ని అంటే మొన్న వాళ్ళు నిన్న వాళ్ళు డౌట్ చెప్పిన దాని మీద అది క్లారిటీ గురించి అడుగుతుంది. మళ్ళీ మీరు ఇంకోలా భావించి కొంత ఎన్ని కాదు, 70 డాక్యుమెంట్ ప్రకారం మా నోడు అప్పు చెప్పి ఎక్కువ తీసుకోమని మధ్యలో అంటే మా అక్క గారికి ఇచ్చారండి, నాకు ఇచ్చింది మా తాత గురించి వచ్చిందండి. తర్వాత తప్పించి ఈ సమస్య కానీ ఇదేది మాకు పార్టీకి పులివేరు తప్పించి ఇప్పుడు ఈ రోజు మీకు వచ్చాను తప్పించి నీకు వైఎస్ఆర్ సైట్ నువ్వు ఏమన్నా మా దగ్గర మాకు ఏమైనా కూడా సర్వే కూడా నేను ఇప్పుడు అడగలేదు ఎమ్మెల్యే గారిని కూడా, నాకు చేసి పెట్టానా ఇది చేయండి అని నా రూల్ పూర్వకంగానే ఎస్ఐ గారిని అడుగుతున్నానండి. ఎస్ఐ గారిని 3 సార్లు అడిగాను, ఏంటి దీని నిమిత్తం సాక్షి సీట్లు ఎట్టండే, ఊని ఇలాగ కొలిచినా కూడా సాక్షి సీట్లు ఎట్టండి అన్నాను. అవసరం లేదండి, నా ఊ నాకు ఇస్తే చాలండి. ఈ గొడవ కానీ దీనికి నేను రైతుని అంటే ఫస్ట్ కానించి కూడా రాజకీయం అంటే నాకు తెలియదండి. అంతకుముందు వాళ్ళ అమ్మగారు చేసిన కానీ చూన్నానండి నేను అంతే. అంతకుముందు నా వ్యవసాయం చేసుకోవడం, నా భూమిని పండించుకోవడం, నేను దాగలు దున్నుకోవడం అంతే తెలిసండి నాకు. ఈ తగ్గు కూడా రాజగారు చేస్తారని కూడా నాకు తెలియదండి. నేను మామూలుగా గవర్నమెంట్ గారి పూర్వకంగానే వెళ్తున్నానండి, నా పోస్ట్ పూర్వకంగానే వాళ్ళు చేసిన దానికి ఏదైతే చేయమంటే అదే చేస్తున్నానండి నేను.
ఇప్పుడు వాళ్ళు అడిగారు కాబట్టి ఎమ్మెల్యే గారిని గడప గడపగా అడిగిన పాత్రకే వచ్చారండి వాళ్ళు. అంతేగాని నేను మాత్రం కోరుకోలేదు, నేను మాత్రం సాయిజీ పెట్టమని మాత్రం అడుగుతుందండి. దీనివల్ల నాకు ఏంటంటే వీళ్ళు ఇలాగ నా మీద లేనిపోయిన తప్పుడు చేసి పెట్టండి, పార్టీ మీద దిద్దండి, నాకు పార్టీకి దూరంగా పెట్టించి నా మీద లేనిపోయిన ప్రచారాలు చేస్తున్నారండి. గండి గోపాలకృష్ణ అండి, దాసనాశ్ర గారు ఏఎస్సీ అండి, గండి గోపాలకృష్ణ గారు కానిస్టేబుల్ గారు అండి. వాళ్ళ బామ్మ మధ్య వల్ల నాకు ప్రాణహాని కూడా ఉన్నదండి. వీళ్ళు చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారండి. నేను లేనిపోయిన తప్పుడు ప్రచారం చేసి నా మీద లేనిపోయిన కేసులు పెట్టిస్తాను కూడా చెప్తున్నారండి. దాసనాశ్ర గారిని కూడా అడిగినప్పుడు నువ్వు వీటి లేని అంటుకున్నావంటే నీ మీద లేనిపోయిన కేసులు పెడతాను నేను, ఏ కేసులు పెడతానో కూడా నాకు తెలియదు. తప్పుడు కేసులు చాలా కేసులు పెట్టిస్తాను నేనండి. ఆ రాయిని కూడా అక్కడ నుండి ఇచ్చారండి. ఎక్కడ 80 సెంట్లకి అతను రాయి వేసి ఎక్కడ 45 దగ్గర నా రాయి అలా పెట్టించింది అక్కడ ఉంచారండి దాన్ని. ఇప్పటికి కూడానండి వాళ్ళు బాబా మధ్యలో అండి. గండి గోపాలకృష్ణ అండి, సత్యనారాయణ ఏఎస్ఐ గారు అండి. ఆయనే పిలిపించారు. గండి గోపాలకృష్ణ గారి వల్ల, ఆ నాగరాజు వల్ల, ఈ ఆపోజిషన్ పార్టీ వాళ్ళ వల్ల నా మీద లేనిపోయిన కేసులు అండి పెట్టిస్తున్నారు సార్. ఇలా తప్పుడు ప్రసారం చేయించి ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళ దగ్గరనే నా మీద లేనిపోయిన పెట్టిస్తున్నారు సార్.